నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రేను సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎన్నో సార్లు చెప్పాను, నాకు ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్. అందులో ఎటువంటి సందేహం. నిజంగా అయ్యో, ఛానల్ స్టార్ట్ చేయడం కంటే ముందు కూడా నేను మీ వీడియోస్ ని ఫాలో చేయటం, మీకు ఫ్యాన్ అవ్వటం, ఈయన నవ్వితే చూడాలని ఉంది అని అనుకోవటం, కానీ ఎంత చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ఎంత జోవియల్ గా వీడియోలో చాలా సీరియస్ అసలు ఏ వీడియోలోనూ నవ్వలేదు. నేను ఈయన చేత ఎలా నవ్వించాలి అనుకోవటం, కానీ మీరే ఎప్పుడు నవ్విస్తూ, మీరు వచ్చినప్పుడు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే, మై ట్యూస్డే స్టార్ట్స్ వెరీ బ్యూటిఫుల్లీ. ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి చెప్తున్నటువంటి మాటలు. మీరు ఎప్పటికీ చాలా చాలా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మ. మీరు కూడా ఎప్పుడు అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ మన ప్రేక్షకులందరూ కూడా చల్లగా ఉండాలి. అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు వాళ్ళకి, మన ప్రేక్షకులందరికీ కూడా ప్రాబ్లం ఏమొచ్చినా అమ్మవారు అలా పక్కన నడిపించాలని కోరుకుంటున్నాను. సో పుట్టినరోజు నాడు అనుకోకుండా మీ సమయాన్ని ఇవ్వటం అనేది డెఫినెట్ గా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో పుట్టినరోజుని అసలు మీరు ఎలా జరుపుకుంటారు, మీ అమ్మగారు ఎలా చేసేవారు మీ పుట్టినరోజుని, అసలు ఇప్పుడు ఈ ఈ టైంలో ఎలా జరుగుతోంది ఒకసారి చెప్పండి. ఇప్పుడైతే నాకు ఒక ఏజ్ వరకు నా చిన్నప్పుడు పెద్దగా అప్పట్లో పెద్దగా పుట్టినరోజు చేసుకోవడం ఇంత హడావిడి లేదు కదా. తలంటు పోసుకోవడం ఇప్పుడు అంత హంగామా చేసేవారు కాదు. తెలియదు ఏమైంది, ఇప్పుడు అంత ఏమైంది. తలంటు పోసేవారు, గుడికి తీసుకెళ్లేవారు, ఇంట్లో చక్కగా ఒక నాలుగు రెండు మూడు పదార్థాలు, మంచి పదార్థాలు సార్ ఈ రోజు పుట్టినరోజు అంతే. అసలు సిసలు ఇదే అదే అంటే. ఇప్పుడు ఇంకా ఎక్కువ హంగామాలు చేస్తున్నారు కదా, చెప్తున్నాను చేస్తున్నారు. కానీ నాకున్న అలవాటు ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి కూడా ఈ సంవత్సరం నుంచి నేను ఇది ఖచ్చితంగా పాటించాలని డిసైడ్ అవుతా. ఒక రెజల్యూషన్ ఏదో ఉంటుందా? పెట్టుకుంటా ఖచ్చితంగా. ఈ సంవత్సరం ఏంటి? ఈ సంవత్సరం ఇఫ్ ఇట్ ఇస్ పర్సనల్ చెప్పకండి. ఎలాంటి రెజల్యూషన్ అంటే, ఎప్పుడు అనుకుంటుంటాను యాక్చువల్ గా, నేను ఎప్పుడు కూడా ఏది అంటే అబ్జర్వేషన్, నా లైఫ్ లో ఉండేటువంటి, లైఫ్ లో జరుగుతున్న వాటిని అన్నిటిని తీసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఈసారి ఏమనుకున్నానంటే, ఈరోజు నుంచి మనం ఏం చెప్తున్నాం అని కాదు, వాడికి ఏం అర్థం అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా మనం ఏదో ఒక విషయాన్ని చెప్పేస్తున్నాం అనుకుంటాం ఎదుటి వ్యక్తికి, కానీ వాడికి అంటే అవతల వ్యక్తికి ఉన్నటువంటి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ ఎంతవరకు ఉంది, ఎట్లా ఉంది, దాన్ని బట్టి ప్రొడిక్షన్ ఇవ్వాలి. దాన్ని బట్టియే ప్రొడిక్షన్ అనే కదా. ప్రొడిక్షన్ అయితే అట్లాగే ఇస్తా. కామన్ గా మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు, మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అస్సలు ఆలోచించరు. కాబట్టి ఇంకా మాట్లాడే విధానంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాయి. ఎందుకంటే అమ్మా అంటే, నేను ఎప్పుడు నమ్ముతాను సిద్ధాంతాన్ని, రామ బాణం లాగా ఒకసారి రాముడు బాణం వేస్తే వెనక్కి ఎలా రాదో, మాట కూడా అంతే చాలా ముఖ్యమైనటువంటిది. అందుకని ఇంకా కేర్ గా ఉండాలి అస్సలు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పర్టికులర్ గా ఇప్పుడు మీకు, మీరు పొద్దున్న ఇప్పుడు నిన్న మీరు నాతో ఫోన్ చేసినప్పుడు మీకు మాట అన్నాను, ఏమంటే బుధుడు ఇప్పుడు నీచబడి ఉన్నాడు, ప్రెసెంట్ డెబిలిటేషన్ లో ఉన్నాడు. సో మే 11 వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మే 11 వరకు ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కమ్యూనికేట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలని చెప్పాను, గుర్తుంది కదా. అది 12 రాసుల వారికి కూడా ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది చెప్పాలంటే. సో అందుకని ఇంకా కేర్ తీసుకుంటున్నారు, ఇంకా కేర్ తీసుకోవాలి. ఈ ఏప్రిల్ 11 వరకు కూడా 12 రాసెస్ వారికి ఒక డిఫరెంట్ ఉంటుంది, నేను చెప్తాను తప్పకుండా. అండ్ మీరు చాలా విషయాల్లో ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు సార్. నాకు చాలా చాలా ఆశ్చర్యపరిచే అంశం ఏంటి అంటే, ఈ రెండేళ్లలో ఇంచుమించు మన జర్నీ 2 ఇయర్స్ నుంచి సాగుతోంది కదా, ఎప్పుడు ఎవ్వరి గురించి అసలు ఎప్పుడు మీ నోట్ నుంచి నెగటివ్ వినను, చాలా పాజిటివ్ గా. అసలు ఎవరి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడరు, వచ్చినంతసేపు ఏదో చిన్న పిల్లల్లాగా మాట్లాడుకోవడం, నవ్వుకోవటం, టాపిక్లు చెప్పుకోవడం, వెళ్ళిపోవటం, ఇట్లానే ఎవరి గురించి ఎప్పుడు పరోక్షంగా మాట్లాడరు, పరుషంగా మాట్లాడరు, ఎట్లా సాధ్యపడుతుంది సార్?
అంటే మనకి శాస్త్రాలు చెప్పినవి అవి కదమ్మా, మనకి మహాభారతాలు కానీ రామాయణాలు కానీ లేకపోతే మనకి ఉన్నటువంటి భగవద్గీతలో కానీ చెప్పింది అదే కదా. మనం అవన్నీ చదువుకొని విన్నందుకు మరి మనం అట్లా ప్రవర్తించకపోతే, ఆచరించకపోతే దానికి అర్థమే ఉంది. మా పిల్లలకు కూడా నేను ఎప్పుడూ కూడా మీరు మంచి మంచి ర్యాంకులు రావాలని ఎప్పుడు అనలేదు. వాళ్ళకి చెప్పింది ఎప్పుడు కూడా ఏంటంటే, నాన్న సమాజంలో ఇలా ఉంటారు, సో నువ్వెప్పుడు ఇట్లా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇట్లా ఉండాలనేది చెప్పుకుంటూ వెళ్తా, కానీ నువ్వు కంపల్సరీ ర్యాంకులు కొట్టాల్సిందే, నువ్వు ఇంత చదవాల్సింది అంత చదవాల్సింది అసలు చెప్పండి. నేను నార్మల్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద ర్యాంకులు ఏం కొట్టరు, నార్మల్ గా చదువుకుంటారు వాళ్ళు. యు ఆర్ హ్యాపీ విత్ దట్? హ్యాపీ దట్, నేను చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు, నేను ఒకటే ఫీల్ అవుతా, వాడు ర్యాంకు కొట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడైతే ఏం సమాజానికి ఏం లాభం? వాడు ధర్మం గురించి తెలుసుకోకుండా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలా తయారైతే వాడు స్టేట్ ర్యాంక్ వస్తే ఏం లాభం? మీకు చెడపేరు అలా బాగోకపోతే బాగోకపోతే కదా, వేరే వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా. చెడపేరు రావడం, అబ్బాయికి చెడపేరు రావడం కాదు, వేరే వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా ఆ నేచర్ వల్ల. ఫస్ట్ నేచర్ సెట్ చేయాలంటాను ఇప్పుడు పిల్లల్ని. బ్యూటిఫుల్ సార్. సార్ మీ జర్నీలో మీకు బ్యాక్ బోన్ ఖచ్చితంగా మీ శ్రీమతి గారు. మా శ్రీమతి గారు బ్యాక్ బోన్. నాకు లైఫ్ లో ఒకే ఒక మాట, మా మదర్ చెప్పిన ఒకే ఒక మాట నా లైఫ్ లో మంచి స్టేజ్ కి తీసుకెళ్ళిన ఇది. ఏంటా మాట సార్? ఆ మాట ఏంటంటే, నేను చిన్నప్పుడు ఇట్లాగే నేను ఎక్కువగా అంటే బాగా అలవాటు ఉన్న పని ఏంటంటే, నాకు బొమ్మలు వేయడం బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడము, సైకాలజీ అబ్జర్వ్ చేయడము ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్. మార్క్స్ నాకు అంతంత మాత్రంగా వచ్చేవి. మా ఇంట్లో భయంకరంగా నన్ను దాని మీద నేను పడేవాడిని ఎక్కువగా. చదవట్లేదని అప్పుడు మా మదర్ ఎప్పుడు ఒక మాట అనేది, అరే ఇప్పటికీ మించిపోయింది లేదు అనేది ఒక మాట, ఒకటే మాట, ఇప్పటికీ మించిపోయింది లేదు, ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు. ఆ ఒక్క మాట నాకు లైఫ్ లో చాలా విషయాల్లో ఉపయోగపడిందండి, చాలా విషయాల్లో. ఇంకా అసలు అడగొద్దు, అరే ఒక్క మాట చాలు, అసలు భగవద్గీత సమానం నాకు ఒక్క మాట. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా మా మిస్సెస్ కూడా నాకు బ్యాక్ బోన్ లాగే, చాలా ఓపిక్ గా ప్రతి విషయంలో కూడా చాలా ఓపిక్ గా నాతో ఉంటుంది. ఇంకా చిన్న చిన్నవి కామన్ గా ఉంటాయి కదండి, లేడీస్ కు ఉండేది ఆ ఇది ఉంటుంది చిన్న, అది మనం అర్థం చేసుకోవాలి. ఇబ్బంది అని కాదు అక్కడ, ఇంకా వాళ్ళకు ఉండే చిన్న చిన్న సరదాలు కావచ్చు, అట్లాంటి విషయాలు మనం ఎప్పుడైనా టైం ఇవ్వకపోతే ఉండేది కామన్. కాబట్టి నేను పర్టికులర్ టైం ఇస్తాను ఇవ్వను. కాకపోతే ఇంకా ప్రతి మనిషికి కూడా ఒక అంటే, మనం ఎంత అవతల వాళ్ళకి మనం మనకెంత చేస్తున్నా, మనం ఇంకోరికి ఎంత చేస్తున్నా, వాళ్ళ పర్సనల్ గా కొన్ని కొన్ని అనుకున్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక్కోసారి. ఎవరైనా 100% నేను చేస్తున్నా అంటే అబద్ధం, పచ్చి అబద్ధం, అబద్ధమే. 90% రీచ్ అవ్వగలరు, 10% పెంచిన తల్లికి అయినప్పటికీ తల్లికి అయినప్పటికీ. సార్ మీరు జ్యోతిష్యం ఎంత అక్యురేట్ గా చెప్తారో, వాస్తు కూడా అంత అక్యురేట్ గా. మీరు ప్రత్యేకించి మా ఇంటిని సవరించిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ అమోఘం, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరే చెప్పే ఉన్నారు అలా నార్త్ ఎంట్రన్స్ ఉన్న ఇళ్లలో చాలా మంది వాళ్ళకి వాళ్ళే చేసేసుకుని ఫ్రూట్స్ ని చూసారు, చాలా బ్యూటిఫుల్ గా చేంజెస్ వచ్చాయి అని చెప్పి. ఎందుకింత మీకు, డెఫినెట్ గా ఇది ప్యాషన్ ఉంటేనే వచ్చేటటువంటి సబ్జెక్ట్ కదా, అటు ఆస్ట్రాలజీతో పాటు వాస్తు అంటే మీకు ఎందుకు అంత పర్టికులర్ గా ఇష్టం? ఎందుకు ఇష్టం అంటేనండి, నాకు వాస్తులో నా అంతటి నేను చేసుకున్నప్పుడు నాకు రిజల్ట్స్ కనబడ్డాయి చాలా స్పష్టంగా, నా జీవితంలో రిజల్ట్స్ కనబడ్డాయి. దాని మూలాలు ఏమున్నాయని చెప్పి దాన్ని తీసి ఒక్కొక్క శ్లోకం మనకి విశ్వకర్మ ప్రకాశిగా ఎందుకు చెప్పాడు, దాని మీద నేను ప్రయోగాలు చేసి పనిగట్టుకొని. ఇప్పుడు చూడండి, ఒకసారి అంటే ఎట్లా అంటే, పడమర నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు, ఉంటే రెమెడీ చేసుకోవాలి, రెమెడీ చేసుకోకపోతే అది పిల్లల చదువు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నిజంగానే చూపిస్తుంది, చూపిస్తుంది అని అట్లా వదిలేసా కొన్ని రోజులు ఆ పిల్లల మీద చూపించింది. అంటే నేను ప్రాక్టికల్ గా చూసుకోవాలి కదా, అంటే నా ఆలోచన ఏంటంటే, సరే చూపించింది కదా ఏమైపోద్ది మహా అంటే ఒకసారి ఫెయిల్ అవుతాడేమో, కానీ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందిగా, ఏమైపోద్ది ఒకసారి ఫెయిల్ అవుతే ఏమవుద్ది మహా అంటే మనం ఓ కంగారు పడిపోతారు, భయపడిపోతారు, కానీ ఒకసారి ఫెయిల్ అయితే ఏమవుతుంది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకోలకి మంచి చేయొచ్చు కదా. నేను అసలు నేను ప్రయోగమే చేయకపోతే నా డబ్బులు పోతాయేమో, నేను ఫెయిల్ అవుతానేమో అని భయపడుతూ కూర్చుంటే ఎట్లా మంచి చేస్తాం? ఇంకొకరికి రీసెర్చ్ చేయకపోతే, పుస్తకాల్లో ఉంది, మనకి శాస్త్రాల్లో మహర్షులు చెప్పింది ప్రతిదీ శ్లోక సహితంగా ఉంది. పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాసం అందరం అని చెప్పాడు. అక్కడ సుగ్రీవ్ అనే పదం ఉంటుందని చెప్పాడు. ఆ సుగ్రీవ్ అనేటువంటి పదం ఎసెన్స్ చెప్తుంది, మనం దేని గురించి చదువుతున్నామో దానికి సంబంధించినటువంటి విషయాన్ని చాలా క్లారిటీ ఇస్తుందని చెప్పింది. కానీ నాకు ప్రూవ్ అవ్వాలి కదా,
దానికి మీరు ప్రాక్టికల్ గా మీ ఇంట్లోనే చేసుకోవాలి కదా, చేసుకోకపోతే ఎట్లా? రెమెడీ చేసిన తర్వాత, రెమెడీ చేసిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. రెమెడీ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి అక్కడ ఏదైనా బ్రాస్ పట్టి వేయచ్చు, అక్కడ ఏదైనా కమోడ్ ఉంటే గనక, బాత్రూమ్ కమోడ్ ఉంటే గనక. రెండవది పిల్లలకి శ్యామలా దండకం నేర్పిస్తే కూడా క్లియర్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. అద్భుతం. సో అట్లా ప్రాక్టీస్ లో ఇంకా ఇంకా ప్రేమ పెరిగిందా ఈ సబ్జెక్ట్ మీద? ప్రేమ పెరిగింది అంటే, ఎందుకంటే కొన్ని వందల ఇళ్లలో, కొన్ని వందల వేల ఇళ్ళు చూసుంటాను ఇప్పటికి నేను. ఆ ఇళ్లలో ఏంటంటే పర్టికులర్ గా ఆ పర్టికులర్ పాయింట్స్ ఉన్నప్పుడు ఆ ఇబ్బంది కలగడం. ఎందుకంటే ఒకసారి నేను బాక్సింగ్ చేస్తారు చూసారా, ఆ బాక్సింగ్ ది ఎక్కడ పెడితే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయనే దానికోసం నేను ప్రయోగం చేశాను. అసలు బాబోయ్, అసలు మామూలు ఉండదండి దాని అయితే. అసలు అదొకసారి చేశాను. అండ్ వర్గు అంటారు, అంటే ఈ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ లో నివసిస్తే మంచిది అనేటువంటి వర్గుని ఎలా మరి ఎలా వర్గుని యాక్యురసీ ఎలా ఉంటుంది? ఆ నుంచి అమ్మహా వాళ్ళకి తూర్పు, ఉత్తరము, దక్షిణం పనికి వస్తుంది అని ఉంటుంది. యాక్యురసీ సార్? అక్యురసీ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అది పనిచేస్తుందో లేదో చూడడానికి కావాలని నేను వ్యతిరేక వర్గంలోకి వెళ్ళి ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా చూసా. నేను బయటపడడానికి నేను దీక్ష తీసుకోవాల్సి వచ్చింది. అవును చెప్పారు, ఆంజనేయ స్వామి దీక్ష. అట్లా అది కూడా నేను ప్రాక్టికల్గా. నమస్కారం సార్. అంటే ఏంటంటే నేను ఏదో ఇది ఇలా ఉంది, ఇది ఇలాగే జరుగుతుంది నమ్మేసి, ఇంకోటి చెప్పేసి, దానికి మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు మనం కాన్ఫిడెంట్ తో చెప్పొచ్చు కదా, లేదు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ తో ఒక విషయాన్ని, మంచి విషయాన్ని చెప్పాం అనుకోండి, వాళ్ళకి అలాగే పనిచేస్తుంది. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్, మ్యాటర్స్ అన్నమాట. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అద్భుతమైనటువంటి వ్యక్తులు మీరు నాకు నా జీవితంలో. ఖచ్చితంగా మన జర్నీ ఇలాగే సాగాలి. ఇది షూటింగ్స్ గా ఉన్నా లేకపోయినప్పటికీ మీ గైడెన్స్ ఎప్పటికీ మాకు ఉండాలి. అమ్మవారి అనుగ్రహం అండి. అంటే నేను ఏమనుకుంటానంటే, జ్యోతిష్యం కానీ వాస్తుశాస్త్రం కానీ, లేదా ఒక రెగ్యులర్ గా ఒక వ్యక్తి టెంపుల్కి వెళ్తున్నాడన్నా, ఎవరికైనా ఆ వ్యక్తి సహాయపడగలుగుతున్నాడనో, పేదవాడికి ఒక వన్నం ప్యాకెట్ ఇస్తున్నాడన్నా, అది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అవుతుందండి, లేకపోతే కాదు. మనం అంత సింపుల్ కాదు. చాలా ఎంతో అనుగ్రహం ఉంటే కానీ నువ్వు రోజు టెంపుల్కి వెళ్ళలేవంటాను. చాలా మంది అంటుంటారు నేను దేవుణ్ణి నమ్మను అంటాను. నేను ఏమంటానంటే, నువ్వు నమ్మడం కాదు ఫస్ట్, అనుగ్రహం లేదు అక్కడ. ఆవిడ నీకు మొక్కించుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఆవిడ అనుగ్రహించాలి. అనుగ్రహించుకుని నువ్వు నమ్మను అంటున్నారు, అదేం పెద్ద విషయం కాదని. అనుగ్రహం పొందట విషయం, నీకు అనుగ్రహం లేక నీకు నమ్మకూడదు అనే ఫీలింగ్ కలుగుతుంది. అనుగ్రహం ఉంటే ఆ ఫీలింగ్ రాదు నీకు. అద్భుతం సార్, అద్భుతం. ఒక సిస్టర్ లాగా నన్ను మీరు ట్రీట్ చేస్తారు. సో డెఫినెట్ గా ఆ ప్రేమని, అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు నోరు విప్పి ఎప్పుడు చెప్పరు, ఎందుకో చెప్పేశారు నాకు ఈ రోజు బర్త్డే. అంటే నేను ఫ్రూట్స్ చెప్పిస్తానంటే నా బర్త్డే మీకు తెలుసా? అసలు మన మధ్య ఇప్పుడు టాపిక్ బట్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఒక చిన్న కేక్ ఒక్కసారి మీరు కట్ చేస్తే. థ్యాంక్ యూ సార్. మరి మీరు కూడా సార్ కి విషెస్ ని తెలియజేయండి. మరి పాట పాడదామండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. May God bless to you. May God bless to you. ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి నీకు లేదా, ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. హ్యాపీ బర్త్డే సార్. సార్ మేం పెట్టాలి సార్ మీ బర్త్డే పెడతానండి. ఏం పెట్టాలి సార్? మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. చాలా 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 హ్యాపీగా ఉండాలి మీరు. గట్టిగా చప్పట్లు వేసుకోండి అబ్బాయిలు. హ్యాపీ బర్త్డే. అదే అమ్మాయిలు కూడా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పనికి ఆహార పథకం కేకులు మీ దగ్గరకు వస్తాయి. వస్తున్నారా ఒకసారి మళ్ళీ? అయితే పుట్టినరోజు జే జే చిట్టి బాబాయ్. థ్యాంక్ యూ సార్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. అందరు విష్ చేసేయండి. థ్యాంక్ యూ.